Hi, hello my dear students, welcome back to Shiva Physics Home. In this video lecture we gonna discuss about the third lecture from the nuclei, that is radioactivity. And radioactivity lo manaki chala confusion unna topic and most important topic kuda alpha beta gamma decays. So alpha beta gamma decays lo manam elanti problem solution cheyachu, aa problems ela adugutaru. First alpha beta gamma decays ante enti anedi clear cut ga discuss cheddam. నెక్స్ట్ మనకి ఆల్ఫా బీటా గామా డీకేస్ వెరీ వెరీ ఈజియెస్ట్ టాపిక్ అండ్ ఇక్కడ నుంచి వచ్చే టాపిక్ నుంచి మనకు ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఫ్రేమ్ అవుతాయి ఒకసారి కాన్సెప్ట్ మన మైండ్లోకి వస్తే, కాకపోతే ఎప్పుడు కన్ఫ్యూజనే ఉంటుంది. సో ఆల్ఫా బీటా గామా డీకేస్ కంటే ముందు రేడియో యాక్టివిటీ గురించి డిస్కస్ చేద్దాం. రేడియో యాక్టివిటీ ఎప్పుడైనా సరే రేడియో యాక్టివిటీ డిస్కషన్, రేడియో యాక్టివిటీ అంటే జనరల్లీ ఒక ఆటమ్ లేదా సారీ ఒక న్యూక్లియస్ గురించి, కాబట్టి ఒక న్యూక్లియస్ అనేది డిసింటిగ్రేట్ అవుతుంది. సో న్యూక్లియస్ అనేది డిసింటిగ్రేట్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ పేరెంట్ న్యూక్లియై, డాటర్స్ న్యూక్లియై, అలా మనకు డిఫరెంట్గా నేమ్స్ వస్తుంటాయి. సో వాటి అన్నింటిని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ వీడియో మనం ఆల్రెడీ న్యూక్లియస్లో బైండింగ్ ఎనర్జీ గురించి కావచ్చు, సైజ్ ఆఫ్ న్యూక్లియస్ కావచ్చు, టూ పార్ట్స్ డిస్కషన్ చేశాను. లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యూ గో టు దట్ వీడియోస్, యూ విల్ గెట్ బైండింగ్ ఎనర్జీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ న్యూక్లియస్ రిలేటెడ్. కాబట్టి సో కమింగ్ టు ద టాపిక్ వి హ్యావ్, దట్ ఈస్ రేడియో యాక్టివిటీ రిలేటెడ్ మనం ఈ క్లాస్లో డిస్కషన్ చేసేది అండ్ ఆల్ఫా బీటా గామా డీకేస్. సో రేడియో యాక్టివిటీ డీకే కరెక్ట్గా తెలిస్తే, రేడియో యాక్టివిటీ తెలిస్తే మనం ఆల్ఫా బీటా గామాస్ అనేది చేస్తాం. సో రేడియో యాక్టివిటీ అంటే ఏదైనా ఒక న్యూక్లియస్ని తీసుకుంటాం, ఆ న్యూక్లియస్ అనేది కాన్స్టెంట్ స్టెబిలైజ్ లేకపోవడం వల్ల, అంటే అన్స్టెబిలైజేషన్ వల్ల స్లోగా అది డీకేగా ఫార్మేషన్ జరుగుతుంది. అంటే సమ్ ఎలక్ట్రాన్ ప్రోటాన్స్ లాస్ అవ్వడం లేదా న్యూట్రాన్స్ లాస్ అవ్వడం, ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని అన్స్టెబిలైజేషన్ ఉన్న న్యూట్రాన్ అనేది, సో ఆ లాస్ అయిన ప్రోటాన్స్ లేదా న్యూట్రాన్స్ వల్ల మది స్టెబిలైజేషన్ అవ్వచ్చు, స్టెబిలైజేషన్ అవ్వచ్చు కాకపోవచ్చు. సో వి డోంట్ నీడ్ టు సే దట్ పర్టికులర్లీ లాస్ అవ్వడం వల్ల మన లేదా గెయిన్ అవ్వడం వల్ల స్టెబిలైజ్ అవుతుంది ఏమంటే అవుతుంది, సమ్టైమ్స్ కాదు. సో ఆ ప్రాసెస్లోనే మనకు రిలీజ్ అయ్యే వాటినే రేడియో యాక్టివిటీ అంటాం. సో ఇక్కడ మనకి డెఫినేషన్స్ ఏం అవసరం లేదు, బట్ మనకు కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఒక పర్టికులర్ న్యూక్లియస్ తీసుకుందాం. ఫర్ సపోజ్ లెట్ అస్ కన్సిడర్ ఒక న్యూక్లియస్. ఈ న్యూక్లియస్లో వీ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, ఎన్ వాల్యూస్ ఉన్నాయి, ప్రోటాన్స్ ఉన్నాయి. సో ఇలా ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఇలా కంబైన్గా ఫామ్ అయ్యింది. సో ఈ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ కంబైన్ అయినప్పుడు ఇది అన్స్టేబులైజ్ అవుతుంది. సో జనరల్లీ అన్స్టేబుల్గా ఉంటుంది. ఈ అన్స్టేబుల్ ఉన్న ఆటంలో ఫర్ సపోజ్ ఒక ప్రోటాన్ను ఒక న్యూట్రాన్ను యాడ్ చేయడం వల్ల ఇది స్టెబిలైజ్ అవ్వచ్చు. సో స్టెబిలైజ్ అవ్వచ్చు కాకపోవచ్చు, బట్ ఇలా యాడ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకు నెక్స్ట్ ఇంకొక న్యూక్లియస్ అనేది పెద్ద సైజ్ న్యూక్లియస్లో వాల్యూస్ అంటే ప్రోటాన్స్ పెరి న్యూట్రాన్స్ ఎక్కువైపోతాయి, న్యూట్రాన్స్ ఎక్కువైపోయి సో ఇంకొక సైజ్ ఆఫ్ న్యూక్లియస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయినప్పుడు రిలీజ్ అయ్యే వాటినే డీకేస్ అంటాం. సో ఆ డీకేస్ అనేది ఆల్ఫా బీటా గామా డీకేస్ అంటాం. సో ఆల్ఫా బీటా గామా డీకేస్ కంటే ఇదొక ప్రొసీజర్ అన్నట్టు. సో ఒక న్యూక్లియస్ తీసుకుందాం, ఆ న్యూక్లియస్లో సో న్యూక్లియస్ అంటేనే మనం వెరీ స్మాల్. సో మళ్ళీ అందులో మనం ప్రాసెస్ చేస్తున్నాం అంటే దట్ విల్ బి మేక్ వెరీ సెన్సిబుల్, అంటే వెరీ వెరీ అబ్స్ట్రాక్టివ్ సెన్సిబుల్ థింగ్స్. సో అబ్స్ట్రాక్ట్ సెన్సిబుల్ థింగ్స్ కాబట్టి మనం ఇమాజిన్ చేసుకోవాలి తప్పదు. సో ఇలాంటి న్యూట్రియస్ యాడ్ చేయడం వల్ల మనకి డీకేస్ అనేది ఫామ్ అయితే, ఈ డీకేస్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రాబబిలిటీస్ వస్తాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని చూద్దాం. సో మోడ్స్ ఆఫ్ డీకే, ఇప్పుడు రేడియో యాక్టివ్ డీకే గురించి డిస్కస్ చేయాలంటే ఫర్ సపోజ్ మనకి కొన్ని వర్డ్స్ వస్తాయి. సో ఇక్కడ ఎక్స్ అనే ఒక ఆటం తీసుకున్నాం, లెట్ హ్యాస్ జెడ్ అండ్ ఏ మాస్ నెంబర్ ఉంది. సో దీన్ని ఏమంటామంటే పేరెంట్ ఆటం అంటాం, పేరెంట్ ఆటం. సో ఈ పేరెంట్ ఆటం లేదా పేరెంట్ న్యూక్లియస్, ఆటం గురించి కాదు న్యూక్లియస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి పేరెంట్ న్యూక్లియస్ అంటే ఇంకా బాగుంటుంది. ఎందుకు, ఎలక్ట్రాన్స్ రిలేటెడ్గా మనం ఈ లెసన్లో ఏమి డిస్కస్ చేయం. దట్ షుడ్ బి ప్రోటాన్ ఆర్ న్యూట్రాన్ ఆర్ మీజాన్స్, ఇలాంటి డిఫరెంట్ పాజిట్రాన్స్, అలాంటి డిఫరెంట్ వర్డ్స్ మాత్రమే వస్తాయి. అంటే ఓన్లీ న్యూక్లియస్లో జరుగుతున్న రియాక్షన్స్ గురించి మాత్రమే, ఆర్బిట్స్లో జరుగుతున్న రియాక్షన్స్ అన్నీ ఆటమ్స్ లెసన్లో, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ లెసన్లో మనం డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మాత్రం జస్ట్ న్యూక్లియస్లో స్టెబిలైజేషన్ ఎలా ఉంటుందని. సో ఒక పేరెంట్ న్యూక్లియస్ ఇలా ఉంది, ఎక్స్ జెడ్ వాల్యూ. సో స్లోగా ఇది అన్స్టెబిలైజేషన్ ప్రాసెస్ బేస్ చేసుకొని ఇక్కడ ప్రోటాన్ గెయిన్ చేయడం లాస్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ఒక అన్నోన్ పార్టికల్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఈ పార్టికల్ని మనం ఏమంటామంటే డాటర్స్ న్యూక్లియర్ అంటాం. ఐ థింక్ సో డాటర్ స్పెల్లింగ్ ఈజ్ కరెక్ట్, డాటర్స్ న్యూక్లియై. సో డాటర్స్ న్యూక్లియై, ఈ డాటర్స్ న్యూక్లియై అనేది జెడ్ మైనస్ వన్ అయి ఉండొచ్చు, ఏ మైనస్ టూ అయిన వచ్చు, ఎలా అయినా మనకు చేంజెస్ అనేవి జరగవచ్చు, జరగడం అనేది జరుగుతుంది. సో ఏ మైనస్ టూ సంథింగ్ ఎలా విధంగా అయితే చేంజెస్ జరుగుతుంది. ఇక్కడ రిలీజ్ అయిన ప్రాసెస్లో మనకి కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది, దా రేడియేషన్ రిలీజ్ అవుతుంది, ఆ రేడియేషనే మనకు ఆల్ఫా బీటా గామా ప్రాసెస్లో వస్తుంది. ఆల్ఫా బీటా గామా ప్రాసెస్లో వస్తుంది. సో లెట్ రబ్ దిస్ వన్.
సో ఇట్ విల్ బి మేక్ డిఫరెన్స్ రైట్ సో మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనం డిఫైన్ చేయాలనుకుంటే సో వీ హ్యావ్ వన్ మోర్ పెన్ ఆల్సో విల్ షోయింగ్ డిఫరెంట్ కలర్ సో దిస్ విల్ బి వై అండ్ ఇక్కడ వచ్చే ప్రాసెస్లో వచ్చేదాన్ని రేడియేషన్ అంటాం అండ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఎవ్రీవేర్ ద ప్రాసెస్ విల్ డన్ దట్ ఫ్రమ్ దట్ ప్రాసెస్ సమ్ ఎనర్జీ విల్ బి రిలీజ్ యాజ్ వెల్ సమ్ రేడియేషన్ రిలీజ్ అవుతుంది సో ఈ రేడియేషన్ని మనం సింపుల్గా ఏమంటామంటే ఆల్ఫా కమా బీటా అండ్ డీకే గామా డీకేస్ అంటాం అంటే రేస్ అంటాం కదా సో ఆ రేస్ని మనం డీకేస్గా కన్సిడర్ చేస్తాం అన్నట్టు అది ఎలాంటి ప్రాసెస్లో వస్తుంది మనం జనరల్గా ఎప్పుడైనా ఆటమ్స్ లెసన్లో వస్తున్నప్పుడు డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ లెసన్లో వస్తున్నప్పుడు ఆల్ఫా రేస్ అంటాడు బీటా రేస్ అంటాడు ఆల్ఫా రేస్ క్యాటరింగ్ విత్ పార్టికల్ న్యూక్లియస్ జడ్ఈ న్యూక్లియస్తో ఆల్ఫా రేస్ క్యాటరింగ్ ఉంటుంది కదా మనకి ఆటమ్స్ లెసన్లో సో ఆల్ఫా రే పార్టికల్స్ స్కాటర్ అవుతున్నప్పుడు ఆల్ఫా రేస్ అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయంటే సో ఇక్కడే మనం పర్టికులర్గా ఇక్కడే ప్రూవ్ చేస్తాం అన్నట్టు హోప్ యూ అండర్స్టాండ్ ఇక్కడ నుంచి ఒక పేరెంట్ న్యూక్లియస్ తీసుకున్నాం పేరెంట్ న్యూక్లియస్ అన్స్టెబిలైజేషన్ వల్ల మనకి స్లోగా ఇందులో నుంచి ప్రోటాన్స్ యాడ్ అవ్వడము సబ్స్ట్రాక్ట్ అవ్వడము ఏదో ప్రాసెస్లో అయితే జరుగుతుంది సో అలా అవ్వడం వల్ల మనకి ఇక్కడ నుంచి ఒక రేడియేషన్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఎనర్జీ కూడా బయటకు రిలీజ్ అవుతుంది సో ఎనర్జీ రిలీజ్ అవ్వడం ఆ ఎనర్జీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి ఐ టెల్ యూ సో ఇది మనకి మోడ్స్ ఆఫ్ డీకేలో రేడియో యాక్టివిటీ డిస్కస్ చేస్తున్నాం ఫస్ట్ మనం ఇందులో ఈ డీకే వస్తుంది అంటున్నాం కదా ఆ డీకే ప్రాసెస్లో ఫస్ట్ మనం ఆల్ఫా డీకే గురించి చూద్దాం దిస్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్ఫా డీకే సో చాలా ఎగ్జామ్స్లో మనకి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది ఆల్ఫా డీకే ప్రాసెస్ దీని మీద ఎగ్జాంపుల్స్ కూడా చేద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే యూ విల్ గెట్ సమ్ ఐడియా సో ఆల్ఫా డీకేస్లో ప్రాపర్టీస్ కూడా చాలా అవసరం చూద్దాం సో ఆల్ఫా డీకే అంటే లెట్ కన్సిడర్ ఇక్కడ ఆల్ఫా డీకేలో ప్రాసెస్ ఎలా జరుగుతుంటే ఫస్ట్ ఎగ్జాంపులే తీసుకుందాం ఫర్ సపోజ్ జెడ్ ఒక పేరెంట్ న్యూక్లియస్ తీసుకున్న ఏజెడ్ వాల్యూ అనే పేరెంట్ న్యూక్లియస్ తీసుకొని సో ఇది ఒకవేళ ఆల్ఫా డీకే జరిగితే ఎలా ఫైండ్అవుట్ చేస్తాం ఆల్ఫా డీకే జరిగితే ప్రాసెస్ ఎలా ఉంటుందో చూడండి దట్ విల్ బీ జెడ్ మైనస్ టూ ఏ మైనస్ ఫోర్ అంటే ఆల్ఫా డీకే అంటే ఏంది ద డిసింటిగ్రేషన్ ఆఫ్ ఎ న్యూక్లియస్ విల్ బీ ప్రొడ్యూస్ యాజ్ ఎ ఆల్ఫా రేస్ ఒక న్యూక్లియస్ని డిసింటిగ్రేట్ చేస్తున్నాం డిసింటిగ్రేట్ చేయడం వల్ల మనం ప్రొడ్యూస్ చేసే రేస్ని ఏమంటామంటే ఆల్ఫా డీకే ఒక డెఫినేషన్ రాసుకుంటే మనం ప్రతిదానికి ఇదే రాసుకోవచ్చు ఏ న్యూక్లియస్ డిసింటిగ్రేట్స్ డిసింటిగ్రేట్స్ విత్ ఆల్ఫా రేస్ ఈజ్ కాల్డ్ ఆల్ఫా డీకే ఒక న్యూక్లియస్ అనేది డిసింటిగ్రేట్ అవుతూ ప్రొడ్యూస్ చేసే ఆల్ఫా రేస్ని ఆల్ఫా డీకేస్ అంటాం డీకే అంటే రే వాల్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనకి డెఫినేషన్ తీసుకుంటే ఒక పేరెంట్ న్యూక్లియే అనేది దిస్ వాజ్ అ పేరెంట్ న్యూక్లియే ఐ థింక్ సో దిస్ వాజ్ పేరెంట్ న్యూక్లియే ఈ పేరెంట్ న్యూక్లియే ఎలా కన్వర్ట్ అవుతుంది చూడండి దిస్ విల్ బికమ్స్ యాజ్ డాటర్స్ న్యూక్లియే ఈ డాటర్స్ న్యూక్లియర్ కన్వర్ట్ అవుతుంది అండ్ ఇలా కన్వర్ట్ అవ్వడం వల్ల ఏం జరిగింది చూడండి ఒక ప్రాసెస్ బాగా అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ నుంచి జెడ్ మైనస్ టూ అంటే మనం తీసుకున్న పర్టికులర్ పేరెంట్ ఆటంలో మైనస్ టూ ప్రోటాన్స్ అనేవి సబ్స్ట్రాక్ట్ అవుతున్నాయి అండ్ మాస్ నెంబర్ నుంచి మైనస్ ఫోర్ అనేది సబ్స్ట్రాక్ట్ అవుతుంది అంటే ఏం ప్రొడ్యూస్ అవుతుంది లెట్ ఇమాజిన్ హీలియం ఐ థింక్ సో యా టూ ఇన్ ఫోర్ చూడండి మాస్ నెంబర్ నుంచి జెడ్ నుంచి ఏంటి టూ సబ్స్ట్రాక్ట్ అయింది కాబట్టి టూ బయటకు వచ్చేసి ఫోర్ సబ్స్ట్రాక్ట్ అయింది సో టూ ఫోర్కి సూటబుల్ ఆటం ఏది హీలియం కదా సో హీలియం పార్టికల్ని మనం ఏమంటామంటే ఆల్ఫా రేస్ అంటాం దట్ ఈస్ ఎనర్జీ ఆల్సో రిలీజెస్ సో ఈ పార్టికల్ని మనం ఆల్ఫా పార్టికల్ అని చెప్తారు కదా సో ఆల్ఫా పార్టికల్ ఎలా వస్తుంది ఒక న్యూక్లియస్ని డిసింటిగ్రేట్ చేయడం వల్ల అక్కడ నుంచి ఎలాంటి ప్రాసెస్లో డిసింటిగ్రేట్ చేస్తున్నాం జెడ్ మైనస్ టూ ఏ మైనస్ ఫోర్ అలా డిసింటిగ్రేట్ చేయడం వల్ల మనకి పర్టికులర్గా ఆటం అనేది ఇలా చేంజెస్ అనేది జరుగుతుంది కాబట్టి ఏ మైనస్ ఫోర్గా డివైడ్ జరిగితే మనకి హీలియం పార్టికల్ అనేది బయటకు వస్తే దీన్ని ఆల్ఫా డీకే అంటాం లెట్ కన్సిడర్ వన్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫర్ సపోజ్ లెట్ కన్సిడర్ ఆక్సిజన్ 816 తీసుకుంటున్నాం సో ఆక్సిజన్ 816 ఆల్ఫా డీకే ప్రాసెస్లో 2 సబ్స్ట్రాక్ట్ అవ్వాలి కదా సో 2 సబ్స్ట్రాక్ట్ అవుతుందంటే ఈ కెన్ రిమైన్స్ యాజ్ వీ హ్యావ్ దట్ ఈస్ 6 అండ్ ఇక్కడ నుంచి 4 సబ్స్ట్రాక్ట్ కావాలి కదా 12 ఓకే సో ఇప్పుడు ఏమవుతుంది ఏ ఆటం సూటబుల్ 6 అంటే కార్బన్ ఆటమే సో కార్బన్ ఆటం సూటబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం వీ కెన్ ప్రొడ్యూస్ హీలియం 2 4 పార్టికల్ ప్లస్ ఎనర్జీ
Hope you understand. చూడండి సో మనం ఒక ఆక్సిజన్ ఆటం తీసుకున్నాం. ఈ ఆక్సిజన్ ఆటం అన్స్టెబిలైజ్ ఉండొచ్చు, స్టెబిలైజ్ ఉండొచ్చు. ఇక్కడ నుంచి మనం ఆల్ఫా డీకే చేయడం వల్ల 6C12 వాల్యూ, అంటే 6 ఆటం వచ్చిందంటే ఏ నెంబర్ సూటబుల్, కార్బన్ ఆటం సూటబుల్ అవుతుంది, అండ్ హీలియం 2-4 వాల్యూ అనేది ఎనర్జీ సూటబుల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇలాంటి ఎగ్జాంపుల్స్, ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు, ఎన్నో ఎగ్జాంపుల్స్, ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా సరే. అండ్ నెక్స్ట్ ఒకవేళ నైట్రోజన్ తీసుకోండి, నైట్రోజన్ ఏం రాసుకుందాం, 7-14 రాసుకుందాం. ఓకేనా, నైట్రోజన్ 7-14 నుంచి మేబీ 7-15 కూడా ఉండొచ్చు. ఐసోటోప్స్లలో మనం డిస్కస్ చేసాం, ఐసోటోప్స్ కూడా షార్ట్ కట్స్ చెప్పాం మీకు, ఎలాంటి ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసో టోన్స్ గురించి ఎలా గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా అనేది ఫస్ట్ వీడియో మీకు అవైలబుల్ ఉంటుంది, లింక్లో చూడండి. సో ఇలాంటి ప్రాసెస్లో ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ నుంచి 2 ఆటమ్స్ వెళ్ళిపోతున్నాయి, 2 ఆటమ్స్ వెళ్ళిపోతే ఏమవుతుంది, మనకి బోరాన్ ఆటమ్ వస్తుంది ఐ థింక్, రైట్. సో బోరాన్ ఆటమ్ ఇక్కడ నుంచి వచ్చినప్పుడు అండ్ ఇక్కడ నుంచి 4 ఆటమ్స్ సబ్స్ట్రాక్ట్ అవుతుంది, 4 ఆటమ్స్ సబ్స్ట్రాక్ట్ అయితే ఏమవుతుంది, దట్ మీన్స్ 11 ఆటమ్ వస్తుంది. సో బోరాన్ ఐసోటోప్ ఇలా ఫామ్ అవ్వచ్చు, అండ్ హీలియం పార్టికల్ విల్ ఆల్వేస్ రిమైన్ సేమ్. అంటే మనం చేసే ప్రాసెస్లో మనకి 100%గా హీలియం ఆటం ప్రొడ్యూస్ అవ్వాలి, దాన్ని ఆల్ఫా పార్టికల్స్ అంటారు. కాబట్టి సో ఆల్ఫా పార్టికల్స్ని ఆల్ఫా డీకే చెప్పొచ్చు. ఓకేనా, ఆల్ఫా పార్టికల్ సింపుల్గా అర్థమైంది కదా. ఒక న్యూక్లియస్ నుంచి ఒక 2 ఆటమ్స్, 2 ప్రోటాన్స్ని బయటకు సబ్స్ట్రాక్ట్ చేయడం అండ్ 4 మాస్ నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేదే ఆల్ఫా పార్టికల్ డీకే, సో రేడియేషన్ డీకే. వెరీ వెరీ ఈజీ ప్రాసెస్. సో బట్ ఎప్పుడైనా రియాక్షన్ ఇచ్చినప్పుడు మనం సాల్వ్ చేయడానికి కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇదొకటి రియాక్షన్ ఈజీ ఉంది కదా. సో నెక్స్ట్ మనం చూద్దాం. సో దీనిలో మనకి అయనైజేషన్ ఎనర్జీ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అయనైజేషన్ ఎనర్జీ అంటే ద ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద న్యూక్లియస్. కాబట్టి ఎనర్జీ రిక్వైర్ చేస్తున్నాం, ఆ ఎనర్జీ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఏదైనా దేనికంటే ఆల్ఫా డీకేస్కే ఎనర్జీ వాల్యూ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ బీటా డీకే, కామా డీకేస్ చేద్దాం. ప్లీజ్ నోట్, నెక్స్ట్ మనకి ఒకవేళ ఆల్ఫా డీకేస్కి ఎనర్జీ ఎలా ప్రూవ్ చేస్తామంటే, జస్ట్ మ్యాక్సిమం ఎక్కడ రాదు బట్ ఒకవేళ ఎనర్జీ వాల్యూస్ ఎలా ఉంటాయి, కైనెటిక్ ఎనర్జీ వాల్యూస్, మాస్ వాల్యూస్ ఎలా చేంజెస్ అవుతాయి అనేది ఒకవేళ డెఫినేషన్ ఓరియంటెడ్గా, డెరివేషన్ ఓరియంటెడ్గా చూస్తే, ఫర్ సపోజ్ ఒక మనం ఏం చేస్తున్నాం, ఒక రెస్ట్లో ఉన్న న్యూక్లియస్ను డిసింటిగ్రేట్ చేస్తున్నాం. అంటే ఒక రెస్ట్లో ఉన్న ఎక్స్ అనే న్యూక్లియస్ని డిసింటిగ్రేట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా అది ఎలా చేంజ్ అవుతుంది, Z-2 A-4గా చేంజ్ అవుతుంది. ఇక్కడ నుంచి హీలియం పార్టికల్ అనేది రిలీజ్ అవుతుంది. హీలియం పార్టికల్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మాస్ ఆఫ్ వై వాల్యూ అనుకుందాం అండ్ మాస్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ అనుకుందాం, ఆల్ఫా పార్టికల్ రిలేటెడ్ డిస్కస్ చేస్తే. సో ఇది రెస్ట్లో ఉన్న ఆటమ్ కాబట్టి సో స్లోగా మనం అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటమ్, అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటమ్ బేస్ చేసుకుంటే మూమెంటమ్ ఇనిషియల్ ఈజ్ ఈక్వల్స్ టు మూమెంటమ్ ఫైనల్ అని రాసుకుంటాం. సో మేబీ డెరివేషన్స్ రాకపోవచ్చు, మీకు ఇది అవసరం లేదంటే స్కిప్ చేసుకోండి లేదా ఫాస్ట్ మోడ్లో అయినా చూడండి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇనిషియల్గా రెస్ట్లో ఉంది కదా, సో మూమెంటమ్ 0 అండ్ ఫైనల్గా ఏమవుతుంది, ఎంవై అండ్ వెలాసిటీ వివై ప్లస్ ఇక్కడ నుంచి మాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ వెలాసిటీ ఆల్ఫా. అంటే ఇక్కడ ఇది వెలాసిటీ వి ఆల్ఫాతో పోతుంది, ఇది వెలాసిటీ వివైతో వస్తుంది అనుకుంటాం, వై అండ్ ఆల్ఫా డినోట్ చేసాం కాబట్టి. అండ్ సింపుల్గా మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఇటు సైడ్ వస్తే ఏం రాసుకోవచ్చు, మాస్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ వి ఆల్ఫా వెలాసిటీ వాల్యూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ వై అండ్ వెలాసిటీ వై. సో మోడ్ ఎందుకు యూజ్ చేసామంటే పాజిటివ్గా, నెగిటివ్లో వస్తుంది కాబట్టి పాజిటివ్లో తీసుకోవడం కోసం ఇలా కన్సిడర్ చేస్తున్నాం, లేదా సింపుల్గా పి ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు పివై అని రాసుకుంటాం. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇంకొంచెం రిలేషన్ చేద్దాం. వీ హ్యావ్ ఎ రిలేషన్ కైనెటిక్ ఎనర్జీకి అండ్ లీనియర్ మూమెంటమ్కి p² / 2m అని రాసుకుంటాం. ఓకేనా, ఈ p² / 2m రిలేట్ చేసుకుంటే మన కైనెటిక్ ఎనర్జీ ఎలా వస్తుంది చూడండి, కైనెటిక్ ఎనర్జీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్. ఒకవేళ p కాన్స్టెంట్ అనుకుంటే కైనెటిక్ ఎనర్జీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్. సో ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్ అన్నప్పుడు మనకి ఎనర్జీ వాల్యూస్ ఎలా చేంజ్ జరుగుతాం చూద్దాం. ఫర్ సపోజ్ కైనెటిక్ ఎనర్జీ ఫర్ ఆల్ఫా పార్టికల్ తీసుకుంటున్నాం, అప్పుడు ఏమవుతుంది, కింద మాస్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ వస్తుంది. అండ్ కైనెటిక్ ఎనర్జీ ఫర్ వై పార్టికల్ తీసుకుంటున్నాం, అప్పుడు ఏమవుతుంది, మాస్ ఆఫ్ వై పార్టికల్ అవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది బికాజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. సో ఈ పార్టీ ప్రాసెస్లో మనం కొంచెం డెరివేషన్ చేద్దాం, ఎలా ఉంటుంది ప్రాసెస్లో అంటే బోత్ సైడ్స్లో 1-2 యాడ్ చేసుకుంటున్నాం చూడండి. 1KeAlpha/KeY ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ వాల్యూ వై పార్టికల్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 1+MY/MAlpha. ఏం చేశాను, 1-2 యాడ్ చేశాం బోత్ సైడ్స్లో, చేసి యాడ్ చేసుకోవచ్చు కదా, క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ సేమ్ ఈక్వేషన్ వస్తుంది. జస్ట్ అవర్ సాల్వేషన్ పర్పస్ కోసం, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం రాసుకుంటున్నాం, KeY+KeAlpha/KeY ఈజ్ ఈక్వల్స్ టు, అంటే కైనెటిక్ ఎనర్జీ వాల్యూ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, మాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ మాస్ ఆఫ్ వై బై మాస్ ఆఫ్ ఆల్ఫా.
एलसीएम తీసుకుంటే అంటే సో ఇక్కడ నుంచి ఓవరాల్ గా ఎనర్జీ వాల్యూస్ ఎలా వేరియేషన్ జరుగుతున్నాయి అనేది ఇలా రిలేషన్ రాసాం సో దీని నుంచి ఏం చేస్తాం ఇక్కడ నుంచి మనకి ఎనర్జీ వాల్యూస్ ఎలా చేంజ్ జరుగుతున్నాయి అని కావాలి ky + ke alpha అంటే టోటల్ ఎనర్జీ వాల్యూస్ చేంజెస్ జరుగుతున్నాయి అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఎనర్జీ వాల్యూస్ వస్తున్నప్పుడు లెట్ ఇమేజిన్ q ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనుకుంటాం అంటే యు కెన్ కన్సిడర్ టోటల్ q కైనెటిక్ ఎనర్జీ ఎనర్జీ కదా ఎనర్జీ వాల్యూ కాబట్టి ky ప్లస్ కేఈ ఆల్ఫా ఎంత పవర్ వాల్యూ అంటే క్యూ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు కేఈ ప్లస్ కేఈ ఆల్ఫా అని రాస్తున్నాం అంటే టోటల్ కేఈ ఆల్ఫా ప్లేస్లో ఈ మొత్తం ప్లేస్లో ఐ కెన్ రైట్ ఇట్ కే వాల్యూ అంటే క్యూ వాల్యూ క్యూ బై కేఈ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఆల్ఫా ప్లస్ ఎం వై బై ఎం ఆల్ఫా సో ఇక్కడ నుంచి టోటల్ కైనెటిక్ ఎనర్జీ వాల్యూ ఈవెన్ దో ఆల్ఫా పార్టికల్ కూడా కైనెటిక్ ఎనర్జీ ప్రూవ్ చేయొచ్చు అండ్ వై పార్టికల్ కూడా కైనెటిక్ ఎనర్జీ రాసుకోవచ్చు కేఈ ఈజ్ ఈక్వల్స్ ఇట్ సైడ్ రాసుకుంటే ఏమొస్తుంది ఎం ఆల్ఫా బై ఎం ఆల్ఫా ప్లస్ ఎం వై ఎం ఆల్ఫా ప్లస్ ఎం వై అండ్ వీ హ్యావ్ ఏ క్యూ ఆల్సో బి మల్టిప్లైడ్ సో ఇది మనకి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ వై పార్టికల్ కన్సిడర్ చేస్తే సేమ్ ప్రాసెస్ని ఐ గోన్ రైట్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ ఆల్ఫా సేమ్ ప్రాసెస్ చేస్తాం ఇక్కడ సేమ్ ప్రాసెస్ ఉల్టా తీసుకుంటాం అంతే అప్పుడు ఉల్టా తీసుకున్నప్పుడు కే ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ ఎం ఆల్ఫా ప్లస్ ఎం వై బై ఎం ఆల్ఫా వస్తుంది సో దిస్ విల్ బి డిఫరెంట్ అండ్ కంపేర్డ్ టు దిస్ వన్ అబో రిలేషన్ రిలేట్ చేసినప్పుడు ఇది మనకి డెరివేషన్ రిలేటెడ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ వాల్యూస్ ఎలా చేంజ్ అవుతున్నాయి ఆల్ఫా పార్టికల్కి వై పార్టికల్స్కి వాల్యూస్లో ఇక్కడ మాస్ ఆఫ్ ఆల్ఫా తెలుసు మాస్ ఆఫ్ వై తెలుసు మాస్ ఆఫ్ ఆల్ఫా ఎనర్జీ ఇస్తాడు మనం కైనెటిక్ ఎనర్జీ వాల్యూస్ అనేది ప్రూవ్ చేస్తాం డన్ సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈ ఆల్ఫా పార్టికల్స్ తర్వాత వచ్చే టాపిక్ ఏదంటే గామా సారీ బీటా సో బీటా డీకే వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ టాపిక్ సో బీటా డీకే గురించి మనం డిస్కస్ చేద్దాం సో ఎప్పుడు మనకి దీని గురించి ఎంత పెద్ద అవసరం రాకుండా ఉంటుంది బట్ ఇక్కడ చాలా అవసరం వస్తుంది సో బీటా డీకే ఇది దిస్ ఇస్ ఆల్సో సేమ్ డెఫినేషన్ ఆల్ఫా పార్టికల్ డీకేస్కి రాసినట్టే న్యూక్లియస్ అనేది డిసింటిగ్రేట్ అవ్వడం వల్ల రేడియేషన్ ప్రొడ్యూస్ అవుతుంది ఆ రేడియేషన్ అనేది బీటా డీకేస్లో ప్రొడ్యూస్ అవుతుంది సో బీటా డీకేస్లో ప్రొడ్యూస్ అవ్వడానికి ఈ బీటా డీకేస్ అనేది మనకి టూ టైప్స్ ఉంటుంది బీటా డీకేస్ వాల్యూ టూ టైప్స్ దట్ ఈస్ నెగిటివ్ బీటా డీకే అంటాం పైన మైనస్ రాస్తే నెగిటివ్ బీటా డీకే అండ్ బీటా పైన ప్లస్ రాస్తే దిస్ ఈస్ పాజిటివ్ బీటా డీకే అంటాం సో వర్డ్స్లో రాసుకోవాలనుకుంటేనేమో దట్ ఈస్ పాజిటివ్ బీటా డీకే అండ్ దిస్ విల్ బి నెగటివ్ బీటా డీకే పాజిటివ్ బీటా డీకే అండ్ నెగిటివ్ బీటా డీకే రిలేట్ చేస్తున్నాం సో ఈ పర్టికులర్ పాజిటివ్ బీటా డీకే నెగిటివ్ బీటా డీకేని ఎలా డిఫైన్ చేయాలి అనేది చూద్దాం సో జనరల్లీ ఫస్ట్ బీటా డీకే డిస్కస్ చేద్దాం బీటా డీకే ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ బీటా డీకే ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ అది పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ ఆర్ నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ ఏమైనా కావచ్చు సో పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఛార్జ్డ్ పార్టికల్స్ సింపుల్గా చెప్పాలంటే సో ఛార్జ్డ్ పార్టికల్స్ అనేవి నెగిటివ్ బీటా డీకే పాజిటివ్ బీటా డీకే అనాల్సింది అవసరం ఏమొచ్చిందంటే సో ఒక్కోసారి మనం తీసుకున్న పేరెంట్ ఆటమ్కి ఒక న్యూక్లియస్ని ఒక ప్రోటాన్ యాడ్ చేయడం వల్ల దట్ విల్ బికమ్స్ యాజ్ జెడ్ ప్లస్ వన్ అండ్ మాస్ నెంబర్ మాత్రం చేంజ్ కాదు కీప్ రిమెంబర్ దిస్ వన్ అండ్ వీ కెన్ గెట్ ఇట్ హ్యాస్ వన్ ఎలక్ట్రాన్ మైనస్ జీరో అంటే ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇలా రాస్తున్నాం పైన జీరో అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేటివి యాడ్ చేయట్లేదు ఓన్లీ ప్రోటాన్ యాడ్ చేస్తున్నాం ఓన్లీ ప్రోటాన్ లేదా ఎలక్ట్రాన్ అని చెప్పుకోవచ్చు ఒక ప్రోటాన్ యాడ్ చేయడం వల్ల మనకి ఇక్కడ బీటా డీకేస్ అన్ని ప్రొడ్యూస్ అవుతున్నాయి అండ్ ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది సో ఇక్కడ వచ్చే ఎనర్జీని మనం న్యూ బార్ అంటాం న్యూ బార్ వీ హ్యావ్ వన్ వర్డ్ దట్ ఈస్ యాంటీ న్యూట్రినో అంటాం యాంటీ న్యూట్రినో బాగా వినాలి కాన్సెప్ట్ కన్ఫ్యూజ్ అవుతాం ఈ యాంటీ న్యూట్రిన్ అంటే ఎనర్జీ రిలేటెడ్గా మాట్లాడుకోవచ్చు సింపుల్లీ ఇట్ ఈస్ ఎ ఎనర్జీ కాన్సెప్ట్ ఓకే నెక్స్ట్ మనకి ఇక్కడ ఎనర్జీ వాల్యూస్ ఇలా ఉన్నాయంటే మనం ఇక్కడ ఏమవుతుంది ఒక ఎలక్ట్రాన్ లేదా ఒక ప్రోటాన్ ఇక్కడ యాడ్ చేయడం వల్ల మనకి నెగిటివ్ బీటా డీకే అనేది ప్రొడ్యూస్ అవుతుంది నెగిటివ్ బీటా డీకే చూడండి వీ హ్యావ్ ఎ పేరెంట్ ఆటమ్ సో ఫ్రమ్ దిస్ పేరెంట్ ఆటమ్ నుంచి డాటర్ ఆటమ్ ఈ ఎక్స్ కాదు సారీ అండి ఎక్స్ కాదు ఇది వై డాటర్స్ ఆటమ్ అంటే డాటర్స్ ఆటమ్ ఎలా చేంజెస్ జరుగుతుంది అండి డాటర్స్ ఆటమ్ వీ హ్యావ్ దట్ ఈజ్ వై జెడ్ ప్లస్ వన్ ఇంటూ ఏ దిస్ ఈజ్ కాల్డ్ నెగిటివ్ బీటా డీకే అండ్ పాజిటివ్ బీటా డీకే జస్ట్ ఇమాజిన్ చేయండి ఏం చేస్తాం పాజిటివ్ బీటా డీకేలో జస్ట్ ఒక ప్రోటాన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాం అంతే సో సింపుల్ కాన్సెప్ట్ పాజిటివ్ బీటా డీకే గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం ఒక పేరెంట్ ఆటమ్కి ఒక ప్రోటాన్ అంటే పాజిటివ్ బీటా డీకే చేస్తుంది అంటే ఏమవుతుంది ఒక ప్రోటాన్ని సబ్స్ట్రాక్ట్ చేయడం దట్ ఈజ్ వై
z minus 1 and a mass number matram ikkada eppudu change kaadu and ikkada vache value lo plus 1 and proton ikkada manaki release ayyadanni nu antam ikkada nu ni neutrino antam neutrino this also be energy neutrino energy so same conceptual questions frame chesetappudu negative beta decay lo anti neutrino energy release avutundi పాజిటివ్ బీటా డికేలో న్యూట్రినో ఎనర్జీ డివిజ్ ఏంటిది పాజిటివ్ నెగిటివ్లో న్యూట్రినో యాంటీ న్యూట్రినో అంటే ఇట్ విల్ బి డిపెండ్స్ ఆన్ స్పిన్ స్పిన్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి బీటా రేసు సో బీటా రేస్ స్పిన్ మీద డిపెండ్ అవుతాయి దట్ ఈస్ వై విఆర్ డినోటింగ్ ఎస్ పర్టిక్యులర్ వాల్యూ దట్ ఈస్ యాంటీ న్యూట్రినో న్యూట్రినో సో స్పిన్స్ వాల్యూ క్వైట్ ఆపోజిట్ ఉంటాయి నెగిటివ్ బీటా డికే పాజిటివ్ బీటా డికేకి స్పిన్ వాల్యూ క్వైట్ ఆపోజిట్లో ఉంటాయి దట్స్ వై విత్ దిస్ గివెన్ సమ్ సింబల్ దట్ ఈస్ యాంటీ న్యూట్రినో అండ్ న్యూట్రినో రిలేటెడ్ గాట్ ఇట్ సో ఇది మనకి పాజిటివ్ బీటా డికే అండ్ నెగిటివ్ బీటా డికే సో ఒక ఈక్వేషన్ తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా అర్థమైపోతుంది ఇది మనకు రిలేట్ చేస్తున్నాం కీప్ రిమెంబర్ వన్ మోర్ టైం అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ఫర్ నెగిటివ్ బీటా డికేలో వన్ ప్రోటాన్ యాడ్ అవుతుంది పాజిటివ్ బీటా డికేలో వన్ ప్రోటాన్ సబ్స్ట్రాక్ట్ అవుతుంది ఇక్కడ మనకి ఈ వాల్యూ రిలీజ్ అవుతుంది ఇక్కడ ఈ వాల్యూ యాడ్ చేస్తాం ఇది కాన్సెప్ట్ పాజిటివ్ బీటా నెగిటివ్ బీటా ఇంక ఇంతకంటే నుంచి ఏమీ లేదు సో ఇది దీనికి అయనైజేషన్ ఎనర్జీ ఆల్ఫా పార్టికల్స్తో కంపేర్ చేస్తే మీరు ప్రాపర్టీస్ చదివేటప్పుడు రివైజ్ చేసుకోండి ఆల్ఫా పార్టికల్స్తో కంపేర్ చేసుకుంటే అయనైజేషన్ ఎనర్జీ కొంచెం తక్కువ ఉంటుంది అయనైజేషన్ ఎనర్జీ వాల్యూ బట్ పెనట్రేటింగ్ పవర్ పెనట్రేట్ అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక రే అనేది పెనట్రేట్ అవ్వాలి ఒక ఆబ్జెక్ట్లోకి పెనట్రేట్ అవ్వాలంటే దేనికి ఎక్కువ ఉంటుంది అంటే బీటా రేస్కి ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద ఆల్ఫా రేస్ ఆల్ఫా రేస్లో మాస్ ఎక్కువ కదా మాస్ ఎక్కువ కాబట్టి మొమెంటం తక్కువ ఉంటుంది స్లోగా ట్రావెల్ చేస్తుంది దీని మాస్ చాలా తక్కువ చూడండి వన్ ఎలక్ట్రాన్ లేదా వన్ ప్రోటాన్ లేదా వన్ నెగిటివ్ ప్రోటాన్ ఎలక్ట్రాన్ అనేది బయట ఇక్కడ వన్ వాల్యూ మాత్రమే ఉంది అక్కడ మనకి ఎక్కువ ఎంత ఉంది హీలియం 2-4 ఉంది అంటే మాస్ చాలా ఎక్కువ ఉంది కదా మాస్ ఎక్కువ ఉందంటే మొమెంటం డిక్రీజెస్ నథింగ్ బట్ పెనట్రేటింగ్ పవర్ డిక్రీజెస్ కాబట్టి ఆల్ఫా పార్టికల్స్కి పెనట్రేటింగ్ పవర్ చాలా తక్కువ ఉంటుంది అండ్ నెక్స్ట్ బీటా పార్టికల్స్కి వచ్చేసరికి పెనట్రేటింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది ఓకే సో బీటా పార్టికల్స్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే గామా రేస్ నోట్ చేసుకోండి ఇక్కడ వరకు నెక్స్ట్ సింపుల్ నెక్స్ట్ దీని తర్వాత వచ్చే సింపుల్ కాన్సెప్టే గామా రేస్ ఈ గామా రేస్ తర్వాత మనకి ఓవరాల్గా ఆల్ఫా బీటా గామా రేస్ నుంచి క్వశ్చన్స్ ఫ్రేమింగ్ ఎలా ఉంటే చూద్దాం ఫర్ సపోజ్ ఫస్ట్ నెక్స్ట్ వన్ గామా రేస్ లేదా గామా డీకే అనుకున్నాం కాబట్టి గామా డీకే డిస్కస్ చేస్తే గామా డీకే ఎలా డిస్కస్ చేస్తాం గామా డీకే ఈజ్ నథింగ్ బట్ సింపుల్లీ యూ కెన్ డిఫైన్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్ అని చెప్తాం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్ని ప్రొడ్యూస్ చేయగలిగితే దాన్ని గామా రేస్ లేదా గామా డీకే అంటాం సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఆల్ఫా పార్టికల్కు బీటా డీకేస్ చేసిన ప్రాసెసే ఆ ప్రాసెస్ ఏంటి ఒక న్యూక్లియస్ని డిసింటిగ్రేట్ చేయడం ఆ న్యూక్లియస్ని డిసింటిగ్రేట్ చేయడం వల్ల మనం ప్రొడ్యూస్ చేయగలిగిన రేస్ని ఇక్కడ కూడా మనం గామా డీకేస్ అంటాం ఈ గామా డీకేస్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్ దాట్ షుడ్ బి లెస్ దెన్ 1 angstroms ఉన్న రేస్ అన్నిటినీ లెస్ దెన్ 1 angstroms ఉన్న రేస్ అన్నిటిని మనం ఏమంటామంటే గామా రేస్ అంటాం సో వీ హ్యావ్ ఎ ప్రాపర్ సింబల్ ఫర్ దిస్ వన్ గామా అని సో గామా రేస్ అంటారు అంతే సో ఈ గామా రేస్ చాలా స్పీడ్తో ఉంటాయి ఎవ్రీ పార్టికల్ ఆల్ఫా పార్టికల్ బీటా పార్టికల్ ఆల్ఫా పార్టికల్ బీటా పార్టికల్ గామా పార్టికల్స్ లేదా గామా రేస్ అనేటి స్పీడ్ ఆఫ్ లైట్ ఆల్మోస్ట్ మనకి స్లోగా ట్రావెల్ చేసే పార్టికల్ ఏదంటే వెలాసిటీ తక్కువ ఉన్న పార్టికల్ ఏదంటే ఆల్ఫా పార్టికల్ బికాజ్ మాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్లోగా ట్రావెల్ చేస్తుంది అండ్ నెక్స్ట్ బీటా పార్టికల్స్కి వచ్చేసరికి అది స్పీడ్ ఆఫ్ లైట్కి నియర్లెస్ట్గా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది దట్ విల్ బి ఐ థింక్ సో 1/6 ఆఫ్ టైమ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ అండ్ వాల్యూ ఉంటుంది అండ్ నెక్స్ట్ గామా పార్టికల్స్ వచ్చేసరికి గామా అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లైక్ ఈఎం వేవ్స్ వస్తున్నాయి కదా సన్ నుంచి ఐఎం వేవ్స్ అనేటివి 3×10⁸ మీటర్ పర్ సెకండ్ వాల్యూస్ క్యారీ చేస్తాయి సో ఇక్కడ నుంచి మనం ఏం పెద్దగా డిస్కస్ చేయం గామా రేస్లో గామా రేస్ అంటే జస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని చెప్తాం కాబట్టి సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ పెనట్రేటింగ్ పవర్ దేనికి ఎక్కువ ఉంటుందంటే స్పీడ్ దీనికి ఎక్కువ ఉంటుంది కాబట్టి యాజ్ వెల్ పెనట్రేటింగ్ పవర్ అనేది గామా రేస్కి చాలా చాలా ఎక్కువ ఉంటుంది అండ్ అయనైజేషన్ ఎనర్జీ చాలా తక్కువ ఉంటుంది సో అయనైజేషన్ అనేది లో వాల్యూ క్యారీ చేస్తుంది అండ్ పెనట్రేటింగ్ పవర్ ఎక్కువ ఉన్నది ఏంటంటే దట్ ఈస్ గామా రేస్ కాబట్టి సో ఇప్పుడు ఈ గామా రేస్లో వీటికి ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ప్రోటాన్స్ ఉన్నాయి సో ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఉన్నప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ ఏమంటుందా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఏమంటుందంటే డెఫినెట్గా ఉంటుంది సో ఎక్సెప్ట్ గామా రేస్ లెట్ అస్ కన్సిడర్ వన్ లెడ్ బ్లాక్ ఇక్కడ ఇమాజిన్ చేద్దాం సో ఈ లెడ్ బ్లాక్ నుంచి మనకి
స్లోగా ఆల్ఫా బీటా గామా రేస్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. లెట్ కన్సిడర్ ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ ప్లేట్ ఉన్న ఒక ప్లేట్ని కన్సిడర్ చేద్దాం. ప్లేట్స్ కన్సిడర్ చేద్దాం అంటే పాజిటివ్ నెగిటివ్ పెట్టాం కాబట్టి ఇక్కడ నుంచి రేస్ అనేటివి ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో ఇలా ప్రొడ్యూస్ అవుతున్నాయి రేస్. రేస్ ఇలా ఎందుకు ఈ డైరెక్షన్లో పెట్టాలని చెప్తాయి. ఇది ఒకటి స్ట్రేట్గా పోతుంది. సో ఎందుకనే చూడండి, ఫర్ సపోజ్ బీటా నెగిటివ్ బీటా పార్టికల్స్ వస్తున్నాయి అనుకుందాం. నెగిటివ్ బీటా పార్టికల్ నెగిటివ్ బీటా పార్టికల్స్ అంటే ప్రోటాన్ లాస్ అవుతుందా గెయిన్ అవుతుందా? లాస్ అవుతుంది. అంటే ప్రోటాన్ మనకు యాడ్ చేస్తున్నాం, దానికి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ నెగిటివ్ బీటా డీకే పార్టికల్ అనేది, బీటా నెగిటివ్ పార్టికల్ అనేది టువార్డ్స్ పాజిటివ్ ప్లేట్ సైడ్ ట్రావెల్ చేస్తుంది. ఓకే, అండర్స్టాండ్. అంటే స్లోగా ప్లేట్ సైడ్ ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రియేషన్ అనేది జరుగుతుంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఆల్ఫా పార్టికల్ కూడా జస్ట్ ఇమాజిన్, ఫర్ సపోజ్ ఆల్ఫా పార్టికల్ అంటే ఇది ప్లస్ పార్టికల్ కదా, హీలియం ప్లస్ పార్టికల్ కదా, అక్కడ నుంచి మనం తీసుకొస్తున్నాం కాబట్టి ఆల్ఫా పార్టికల్స్ అనేటివి ఇట్ సైడ్ ట్రావెల్ చేస్తాయి. ప్లస్ కాబట్టి నెగిటివ్ టెర్మినల్ సైడ్ ట్రావెల్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ బీటా పాజిటివ్ పార్టికల్ కూడా ఇక్కడ నెగిటివ్ పార్టికల్ సైడ్, నెగిటివ్ ప్లేట్ సైడ్ ట్రావెల్ చేస్తుంది. బట్ గామా రేస్ అనేటివి, గామా డీకే అనేది స్ట్రెయిట్గా వెళ్ళిపోతుంది. చూడండి, గామా రేస్ అనేటివి స్ట్రెయిట్గా, బికాజ్ ఇట్ ఈస్ అన్డీవియేటెడ్ రే. సో అది ఎలాంటి డీవియేషన్ జరగదు. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ జరగదు. అండ్ ఇదే కాన్సెప్ట్ని మనం సింపుల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓరియంటెడ్గా డిస్కస్ చేస్తే, ఫర్ సపోజ్ ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లే చేసినాం అనుకోండి, అంటే ఇన్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ నుంచి లెట్స్ ఇలా ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో రేస్ ఇలా ప్రొడ్యూస్ అవుతున్నాయి లెట్ బ్లాక్ నుంచి. ఇలా ఎందుకు బెండ్ అవుతున్నాయి అంటే ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నాయో, ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నాయో, వినో దట్ ఛార్జ్ పార్టికల్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి ఎంటర్ అయినప్పుడు సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తాయి. బట్ బీటా గామా పార్టికల్స్ అనేటివి ఎలాంటి రేస్ను ప్రొడ్యూస్ చేయవు. సో ఇలా మనకి ఇవి ఆల్ఫా పార్టికల్స్, బీటా నెగిటివ్ పార్టికల్స్ అండ్ బీటా పాజిటివ్ పార్టికల్స్ ఇలా మనకు ఇమాజిన్ చేసుకుంటే సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవ్వడానికి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లే చేసాం, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లే చేసాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లే చేసినప్పుడు అది అలా డిఫరెన్షియేట్గా డిఫరెంట్ డైరెక్షన్స్లో ట్రావెల్ చేస్తాయి. బట్ గామా రేస్ అనేటివి ఎలాంటి డైరెక్షన్స్లో ట్రావెల్ చేయవు, స్ట్రెయిట్ డైరెక్షన్స్లో పోతాయి. సో గామా రేస్ అనేటివి అన్డివియేటెడ్ లేదా అన్డిఫ్లెక్టెడ్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ఫా బీటా గామా డీకేస్లో. ఒక ప్రాబ్లం చూద్దాం, ఆ ప్రాబ్లం చూసి సెషన్ క్లోజ్ చేద్దాం. నోట్ చేసుకోండి, రిటెన్ వన్ ప్రాబ్లం హియర్, దిస్ ఈజ్ అ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో మనం ఒక ప్రాబ్లం ఇచ్చిండు, ఒక పర్టికులర్ క్వశ్చన్ రాయాలి, బట్ ఒక రియాక్షన్ రాస్తా, రియాక్షన్ ఇలా చేంజ్ జరుగుతుందంట. ఇక్కడ ఎక్స్ అనే ఆటమ్ స్పాంటేనియస్గా డిసింటిగ్రేట్ అవుతుంది. స్పాంటేనియస్గా డిసింటిగ్రేట్ అయ్యే ప్రాసెస్లో ఇలా మనకి రియాక్షన్ ఫార్మేషన్ జరిగింది. సో దట్ పేరెంట్ ఆటమ్ బికమ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటర్ ఆటమ్స్గా డిఫరెన్షియేట్ అవుతుంది. సో యూ కెన్ అబ్జర్వ్ హియర్. సో మనకి ఏమవుతుందంటే పైన మనకి మాస్ ఏ అండ్ మాస్ నెంబర్ జెడ్ ఇస్ ఆటమ్ నెంబర్. యూ కెన్ పాజ్ దిస్ వీడియో అండ్ యూ కెన్ క్రాస్ చెక్ ద ఆన్సర్. మనకి మీరు ఆన్సర్ ఇప్పటివరకు వీడియో విన్నారు కదా క్లాస్, సో ఈ వీడియో విన్నాక మీకు ఏ ఆన్సర్ కరెక్ట్ అవుతుందో జస్ట్ క్రాస్ చెక్ వన్స్. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏ ప్రాసెస్ పాసిబుల్ అవుతుందో చూద్దాం. సింపుల్ ప్రాసెస్లో ఫర్ సపోజ్ ఫస్ట్ పేరెంట్ ఆటమ్ తీసుకుందాం. పేరెంట్ ఆటమ్ వీ హ్యావ్. సో పేరెంట్ ఆటమ్ ఎలా డిసింటిగ్రేట్ అవుతుంది, ఫస్ట్ బి గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఆల్ఫా బీటా మైనస్ బీటా ప్లస్, ఆల్ఫా బీటా ప్లస్ బీటా మైనస్, బీటా ప్లస్ ఆల్ఫా బీటా మైనస్, ఇలా డిఫరెంట్ రియాక్షన్స్ ఇచ్చాను. సో ఏది పాసిబుల్ ఉందంటే ఫస్ట్ ఆల్ఫా రియాక్షన్ జరుగుతుందా. ఆల్ఫా రియాక్షన్ జరగాలంటే ఏమవ్వాలి, దట్ షుడ్ బి జెడ్ మైనస్ టు ఏ పవర్ ఆఫ్ మైనస్ 4 కావాలి. యూ గాట్ ఇట్, జెడ్ మైనస్ టు ఏ పవర్ ఆఫ్ మైనస్ 4. కానీ ఇక్కడ ఏమవుతుంది, జెడ్ మైనస్ 1 అవుతుంది. జెడ్ మైనస్ 1 అవుతుంది అంటే మనం ఒక ప్రోటాన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ప్రోటాన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏది, అది బీటా ప్రాసెస్లో ఉంటుంది, బీటా ప్రాసెస్లో ఉంటుంది. ఆ బీటా ప్రాసెస్ పాజిటివా నెగిటివా అనేది కూడా క్వశ్చన్ మళ్ళీ కదా. పాజిటివా నెగిటివా జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఒకసారి మనం మైనస్ చేసినప్పుడు ఏమన్నాం, పాజిటివ్ బీటా డీకే అని చెప్పుకున్నాం కదా, పాజిటివ్ బీటా డీకే. ఒకదాన్ని యాడ్ చేసామనుకోండి నెగిటివ్ బీటా డీకే అని చెప్పుకోవచ్చు. కాబట్టి పాజిటివ్ బీటా డీకే అంటే ఫస్ట్ పాజిబిలిటీ ఉన్న ఒక రిలేషన్ ఏంది, పాజిటివ్ బీటా డీకే. అండ్ నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ ఈ బి అనేది మళ్ళీ ఎలా చేంజ్ అవుతుంది, సి పవర్ ఆఫ్ జెడ్ మైనస్ 3. అంటే మళ్ళీ ఇందులో నుంచి మాస్ గురించి నెంబర్ డిస్కస్ చేయలేదు, జెడ్ గురించి డిస్కస్ చేశాడు, మళ్ళీ 2 సబ్స్ట్రాక్ట్ అయింది. 2 సబ్స్ట్రాక్ట్ అయితే ఏంటి, 2 సబ్స్ట్రాక్ట్ అయితే ఏం చేస్తాం, మనం ప్రోటాన్స్ 2 సబ్స్ట్రాక్ట్ చేస్తే దట్ వాల్యూ వీ హ్యావ్ ఆల్ఫా డీకే కదా. ఆల్ఫా డీకే అనే కదా, 2 జెడ్ మైనస్ 2 అవుతుంది. జెడ్ మైనస్ 2 అంటే ఆల్రెడీ మైనస్ 1 ఉంది, ఇక్కడ మైనస్ 2 అంటే మొత్తం మైనస్ 3 అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి సి అనేది ఆల్ఫా డీకే అవుతుంది. అండ్ ఆల్ఫా డీకే సి అనేది మళ్ళీ డీకే ఎలా కన్వర్ట్ అవుతుందండి, జెడ్ మైనస్ 2 అయింది. అంటే మైనస్ 3 కాస్త కొంచెం తగ్గింది, అంతేనా, మైనస్ 3 కదా. సో మైనస్ 3ని మనం 2 చేస్తున్నాం, అంటే ఒకటి యాడ్ చేస్తున్నాం.
యాడ్ చేస్తున్నాం అంటే ఒక ప్రోటాన్ యాడ్ చేస్తున్నాం. ప్రోటాన్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందో చెప్పండి, బీటా డీకే అవుతుంది. ఆ బీటా డీకే పాజిటివా నెగిటివా? యాడింగ్ ప్రాసెస్లో నెగిటివ్ బీటా డీకే, కాబట్టి దట్ విల్ బికమ్స్ హ్యాస్ డి ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ మైనస్ టూ. మైనస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒకటి వెళ్ళిపోతుంది, జెడ్ మైనస్ టూ ఉంటుంది. ఇది అంటే ప్రాసెస్ చూడండి, బీటా ప్లస్ అండ్ ఆల్ఫా డీకే అండ్ బీటా మైనస్ డీకే. ఓకే, సో ఇది కూడా మనకు పాసిబిలిటీస్ ఉన్నాయి. బీటా నెగిటివ్ ఫస్ట్లోనే మనం క్యాన్సల్ చేసేసుకోవాలి, రియాక్షన్ కాదని. ఎందుకు? నెగిటివ్ అన్నామంటే మనం యాడింగ్ చేయాల్సి ఉంటుంది, పాజిటివ్ అన్నామంటే సబ్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది జెడ్ మైనస్ వన్ అని. దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ రిలేటెడ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో ఈ రియాక్షన్స్ అడుగుతున్నప్పుడు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనకు ఆల్ఫా బీటా గామా డీకేస్ అనేటివి ఇలా మైండ్లోకి వచ్చేసేయాలి. సో మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని మళ్ళీ ఒకసారి వినండి. అండ్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మనం లా ఆఫ్ రేడియో యాక్టివిటీ రిలేటెడ్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.